హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ను మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇది నా పిల్లపడి బ్లౌజ్. ఇది అప్పుడు వర్క్ చేయించుకోలేదు, ఇప్పుడు ఎలా వర్క్ చేసుకున్నానో కాస్ల వరకు చూద్దాం. ఇలా ఉంటుంది, చాలా బాగుంది, మీరు కూడా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒకటి కాస్ల సెట్ తీసుకున్నాను, గోల్డ్ పూసల లైన్, గోల్డ్ బౌల్ చైన్ తీసుకున్నాను. ఇంకొకటి ముత్యాలతో వస్తుంది చూడండి, ముత్యాలతో వచ్చినటువంటి సెట్ తీసుకున్నాను. స్టోన్ వర్క్ అయితే అది శారీస్కి అంటుకుంటుంది, ఇది ముత్యాలతో వచ్చిన సెట్ అయితే చైన్ అయితే అంటుకోవట్లేదు. అందుకని నేను ముత్యాలతో ఉన్న స్టోన్ చైన్ కాకుండా ముత్యాలతో ఉన్న చైనే తీసుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ శారీస్కి ఇది పోగులు పోగులు లేవకుండా ఉంటుంది. ఇదిని మనం ఇది కాస్ల వర్క్ పేరును ఇలా తీసి చూపిస్తున్నాను. ఇది 150కి దొరికింది నాకు చైన్ చూడండి, ఇలా ఉంటుంది. దానికి ఇంకో సైడ్ ఇట్లా ఉంటుంది, దాన్ని ఎత్తి చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇది దీనికి పైపింగ్ చేసింది. ఒక గోల్డ్ బాల్ చైన్, గోల్డ్ పూసలది చైన్ అంటించేసాను ఫస్ట్. తర్వాత దీనికి మధ్యలో నేను ముత్యాలు వచ్చిన స్టోన్, పెరల్ స్టోన్, పెరల్ చైన్ అనేది ఇప్పుడు గ్లూ అంటించేసి దానిపైన నేను ఇది ముత్యాలతో వచ్చినటువంటి ఈ చైన్ అంటిస్తున్నాను. ఫస్ట్ గోల్డ్ చైన్ పెట్టాను, తర్వాత ముత్యాలతో వచ్చినటువంటి స్టోన్ ముత్యాల చైన్ని అంటించేస్తున్నాను. తర్వాత దీనికి మళ్ళీ గోల్డ్ చైన్ 3 లేయర్స్గా వచ్చేస్తుంది. ఇలా గ్లూ అంటించేసి దానిపైన ఇటు వెనుక కూడా పెట్టాలనుకుంటున్నాను, కానీ ఇది అంటేసుకుంటుంది, తర్వాత పెడతాను. చూడండి, దీనిపైన ఇప్పుడు చైన్ చూడండి, ముత్యాలతో ఉన్న చైన్. అది స్టోన్ చైన్ అయితే శారీస్కి పోగులు పోగులు వేస్తుంది, అందుకని నేను ఈ చైన్ ఎంచుకున్నాను. నాకు ఇదే చైన్ నచ్చింది, ఈ చైన్ బాగుంటుంది. ఇది ఆరాక దీనిపైన టాకల్ వేసుకోండి. 3 డాట్స్కి ఒకటి, 3 ముత్యాలకు ఒకటి, ఇట్లా 4 ముత్యాలకు ఒకటి ఒక స్టిచ్ వేసేసుకుంటే, టాకాలు వేసేసుకుంటే ఇది ఊడిపోకుండా ఉంటుంది. గ్లూ అనేది అక్కడక్కడ అంటియకండి, ఇది బాగా అంటుకుంటుంది. దీనికి కొంచెం అలానే అంటుకుంది, దీన్ని వాష్ చేశాను తర్వాత మంచి అయింది, ఇలా అయిపోతుంది. ఇది దాకా కట్ చేసుకోవాలి, నెక్స్ట్ కట్ చేసుకుందాం. ఇంకా కొంచెం గ్లూ అంటించేసి దానికి గోల్డ్ చైన్ అనేది సైడ్కి పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత దీనికి కావాల్సినవి ఏంటంటే గోల్డ్ బౌల్ చైన్ ఒకటి, ముత్యాలతో వచ్చిన చైన్ ఒకటి, స్టోన్స్ వైట్ స్టోన్ తీసుకున్నాను, దాని కింద బేస్ గోల్డ్ తీసుకున్నాను. బేస్ ఒకటి, స్టోన్ అంటించడానికి బేస్ స్టోన్స్, మనకి ఏ కలర్ స్టోన్స్ కావాలంటే ఆ కలర్ స్టోన్స్. నేనైతే వైట్ తీసుకున్నాను, వైట్ తీసుకొని చేశాను వైట్. తర్వాత చేతులకు కూడా ఇదే విధంగా అంటేసుకుంటే సరిపోతుంది, చేతులకు వేసి దానికి కూడా టాకాలు వేసేస్తే అయిపోతుంది. నీట్గా పెట్టేసుకోండి. ఇవి ఆరిన తర్వాత టాకాలు వేయాలి 3 చైన్లకి. తర్వాత ఇవి బేస్ అంటించడానికి, స్టోన్ అంటించడానికి గ్లూ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. గ్లూ పెట్టేసుకొని దానిపైన బేస్ పెట్టేసి స్టోన్ అంటించేయాలి, అంటించేస్తే సరిపోతుంది. చూడండి, మా బాబు వచ్చి దాంట్లో కాలు పెడుతున్నాడు, ఏం చేస్తుంది మా మమ్మీ అనేసి. ఇవి స్టోన్స్ అంటించేయాలి దానిపైన, స్టోన్స్ అంటించేసి చూడండి ఈ విధంగా అంటించేసేయాలి. మా బాబు ఏడుస్తున్నాడు చూడండి. అంటించిన తర్వాత ఈ విధంగా ఆరాక ఇలా ఉంది, ఎంత బాగా అనిపిస్తుంది. దీనికి టాకాలు వేయలేదు, వేయాలి. టాకాలు వేసి
వేసేస్తే అక్కడక్కడ టాకాలు వేస్తే ఊడిపోకుండా ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇదే విధంగా చేశాను, చూడండి ఇటు సైడ్ హ్యాండ్స్ కూడా ఇలాగే చేశాను. బాగుంది కదా, ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి. ఈజీ అండి ఇది. 2-2 స్టోన్ని వదిలేస్తూ నేను గ్లూ మళ్ళీ అంటించేసి దానికి కాజులు అంటించేస్తున్నాను. ఈ కాజులు కూడా ఆరాక దానిపైన కూడా టాకాలు వేయాలి, మర్చిపోకూడదు. టాకాలు వేయడం ఆరింది కదా అని వదిలేయకూడదు, టాకాలు వేస్తేనే అది ఆగుతుంది. ఇది చూడండి టాకాలు వేసాక ఇలా ఉంది. దీనికి ఇంకా కొంచెం డెకరేషన్ ఏంటంటే దీనిపైన పూసలు కొట్టేయాలి. చూడండి హ్యాండ్స్ కూడా ఇలా పెట్టేశాను. హ్యాండ్స్కి ఈ విధంగా ఉంటుంది. దీనికి టాకాలు వేసేటప్పుడు అప్పుడే ఒక గోల్డ్ పూస కుట్టేస్తే సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి, సింపుల్గా వర్క్ ఉంటేనే బాగుంటుంది. మీకు కావాలంటే అక్కడక్కడ ఇవే 3 పూసలు అక్కడక్కడ కూడా కుట్టుకోవచ్చు. ఈ కాసులనే బ్లౌజ్ వెనకాల కూడా అక్కడక్కడ పెట్టేసుకోవచ్చు. నేను హ్యాండ్స్కి ఈ విధంగా కుట్టాను, కాసుల చుట్టూ 3 కుట్టేసి దాని కింద ఇంకొకటి కుట్టాను. చూడండి బాగుందా, నాకైతే చాలా నచ్చిందండి. దీనిపైన ఒక పిక్ కూడా పెడతాను, నేను మొన్న పెళ్ళికి కట్టుకున్నాను అప్పుడు ఇదే వేసుకుని. అప్పుడు చూడండి ఎలా ఉంది, బాగుందా? నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే అండి, బాయ్ బాయ్.